ఫస్ట్ మా కృష్ణ వృంద విహారీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి చాలా 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 థ్యాంక్స్ అండి. మూవీ రిలీజ్ అవ్వక ముందు నుంచి కూడా మాకు సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే చూసిన ఆడియన్ను టైం కానీ మనీ కానీ ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాము. అందుకే శౌర్య కూడా ఈ సినిమా మంచి సినిమా, జనాలు అందరిలోకి వెళ్ళాలని చాలా కష్టపడి పాదయాత్ర కూడా చేశారు. అంటే మాకు సినిమాకి అయితే మాత్రం నా కొడుకు కాదు కదా, హీరో కదా, అందుకని శౌర్య గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే అది అట్లానే తనతో పాటు పనిచేసిన అక్కడ పోలీస్ టీమ్ కానీ అందరికీ కూడా సహకరించిన ఆంధ్ర పోలీసులకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. తనతో పాటు ట్రావెల్ చేసిన ఫ్యాన్స్కి కానీ పిఆర్ఓ టీముకి కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లానే ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలీదు, కానీ ఏంటంటే ఒక సెలబ్రేషన్ అంటే ఇంట్లో మన పిల్లల బర్త్డే పార్టీ కానీ లేకపోతే మన మ్యారేజ్ డే అని కానీ లేకపోతే ఏదైనా కానీ చిన్న అకేషన్ కూడా ఏంటంటే మనం అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం, మనం అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. అంతేగాని ఇంట్లో ఊరికి మన ఇంట్లో వాళ్ళ వరకే సెలబ్రేట్ చేసుకోవాలని మనం ఎప్పుడూ అనుకోం. అట్లానే ఇప్పుడు మా కృష్ణ వింద విహారీ అనేది ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది జనాలు అందరితోటి థియేటర్లో కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, కాకుండా అలాగే ఇంట్లో ఓటీటీలో చూస్తే ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దాన్ని ఎంజాయ్ చేయలేరు. ప్లస్ ప్రతి అంటే చిన్న అంటే 4 ఇయర్స్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి 60 ఇయర్స్ 70 ఇయర్స్ వరకు అందరికీ ఎన్నో ఎన్నో టెన్షన్స్, ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి. కానీ మీరు ఒక 2 అవర్స్ అవన్నీ మర్చిపోయి కృష్ణవింద విహారీ సినిమా చూస్తే మాత్రం చాలా 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 మనసు నిండుద్ది. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తారు, అక్కడ డబ్బులు ఖర్చు పెడతారు, మీ పొట్టు నిండుద్ది. అట్లానే మా సినిమా చూస్తే మీ మనసు నిండుద్ది. సో ఇప్పుడు వరకు మా సినిమాని నిజంగా ఈ 3 డేస్ కూడా చాలా బాగా వచ్చారు. నిజంగాను థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే మాకు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటే మేము కూడా థియేటర్కి వెళ్ళాము, వెళ్ళి చూసాము, చూస్తే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్లో మేము క్యాప్చర్ చేయలేదు, తర్వాత నిన్న ఒక్క రోజునే కొంచెం మేము క్యాప్చర్ చేసాం వీడియోస్, అందుకని అవి 2-3 ఉన్నాయి. కానీ ప్రతి బయట నుంచి వచ్చేటప్పుడు కూడా అంటే లాస్ట్ రోలింగ్ టైటిల్స్ అప్పుడు కూడా నుంచుని బాగా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా వస్తున్నారు. సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక అందరికీ దయచేసి చెప్తున్నామండి, దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి, సో అందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా క్లీన్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో మీరందరూ కూడా కొంచెం మీరు చేసే ఇదితోటి మేము ఇంత కష్టపడి ఇంత సినిమా తీసినందుకు మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఆనందం పొందుతారు, మీరు చూసినందుకు మేము ఆనందం పొందుతాం. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసి ఎలా చెప్పాలి, ఒక అమ్మగాన, ఒక వదినగా, ఒక అక్కగా, ఒక ఆడబిడ్డగా అందరినీ కోరుతున్నాను నమస్కరించి, దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూసి మా లాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని మమ్మల్ని బతికించమని మనసావారం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏమన్నా తప్పు